ఏదో బీసీల పార్టీ టీడీపీలో బీసీలకు అన్యాయం జరగదు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్టి రామారావు గారు ఉన్నప్పుడు టీడీపీ బీసీలకి కొద్దిగా అండగా ఉన్నమాట వాస్తవమే, కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చిన తర్వాత అది తెలుగు దొంగల పార్టీగా పెట్టుబడిదారుల పార్టీగా మారిపోయిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించారని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తాను. నేను టీడీపీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా బీసీల ఉన్నతి కోసం కానీ బీసీల జీవితాల్లో ఉన్న మౌలిక సమస్యలు ఏమిటి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలని చెప్పేసి ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేయలేదని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా. నేను బలహీన వర్గాల్ని ఒక ఓటు బ్యాంకుగా ఓట్లు వేసే మిషన్లుగా గుర్తించాడే తప్పితే వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి కానీ వారి పిల్లల భవిష్యత్తుకి మంచి బాట వేయటానికి కానీ ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేయలేదని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా బలహీన వర్గాలు తమ న్యాయమైన హక్కుల కోసం ఈరోజైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళితే వారిని ఆదరించటం కానీ ఆప్యాయంగా పలకరించటం కానీ చేయకుండా వాళ్ళని అవమానించే రీతిలో నాయీ బ్రాహ్మణులు వాళ్ళ హక్కుల కోసం వెళ్తే తోకలు కత్తిరిస్తారని, మత్స్యకారులు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలను అమలు చేయమని చెప్పేసి కోరటానికి వెళ్తే మీ తోలు తీస్తానని చెప్పేసి, అదేవిధంగా యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయమని యాదవ యువత వెళితే వారిని 24 గంటల జైల్లో పెట్టి ఈ విధంగా అవమానించాడు తప్పితే ఏ రోజు కూడా వాళ్ళ సమస్యల్ని సానుకూలతో వినటం కానీ వాళ్ళకి ఏమి చేస్తే మేలు జరిగింది అని చెప్పేసి వాళ్ళతో చర్చించడం కానీ ఏ రోజు చేయలేదని చెప్పేసి మనం చేస్తాను. వారిని దుర్భాషలాడి తన మనసులో ఉన్న బీసీ వ్యతిరేక బీసీ ద్వేషాన్ని ఆయన వెలగక్కున్నాడు తప్పితే ఆ సమస్యను కూడా పరిష్కరించడానికి కృషి చేయలేదని చెప్పేసి మనం చేస్తాను. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి బీసీల మీద ప్రేమే ఉంటే బీసీలకి ఈరోజు అవకాశం వచ్చినా కూడా వారి ఉన్నతికి వారి అభివృద్ధికి కృషి చేయాలి. కానీ ఎంత ఘోరం అంటే బీసీలు మర్చిపోలేని గుండె బాధ, ఒక బీసీకి సంబంధించిన న్యాయవాదికి జడ్జి అయ్యే అవకాశం వస్తే అతని క్యారెక్టర్ మంచిది కాదు, అతను పనికిరాడు అని చెప్పేసి ఒక ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చిందంటే కేంద్ర ప్రభుత్వానికి ఎంతటి అసలు బలహీన వర్గాలు క్షమించలేవు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. బీసీలు ప్రేమ ప్రేమ అని చెప్పేసి ఓడిపోయినప్పుడల్లా మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 50,000 కోట్లు ఖర్చు పెడతాను అని చెప్పేసి చెప్పి కనీసం 5,000 కోట్లు కూడా, ఆ 5,000 కోట్లు కూడా అడ్మినిస్ట్రేషన్ ఖర్చులే తప్పితే బలహీన వర్గాలకి నేరుగా లబ్ధి చేకూరిన పరిస్థితులు లేవు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడతామంటే ఇంత ఘోరం ఒకసారి ఆలోచించండి. నీ మోసపూరిత మాటలకి మళ్లీ మోసపోవటానికి బలహీన వర్గాలు సిద్ధంగా లేవని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఎంతసేపు ఆదరణ పథకం అని చెప్పేసి పెట్టి వాళ్ళు ఇస్త్రీ పెట్టిలో లేకపోతే తాడి చెట్లెక్కే మోకులో లేకపోతే గొర్రెలో ఇచ్చేసి బలహీన వర్గాల్ని అభివృద్ధి చేశాను, బలహీన వర్గాన్ని అభివృద్ధి చేశాను అని చెప్పి చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎక్కడ? బలహీన వర్గాల పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు అయితే వాళ్ళ కుటుంబాలు సామాజికంగా అభివృద్ధి చెందుతాయి, రాబోయే తరాలు బీసీలు తరాలు రాబోయే తరాలు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి ఆటోమేటిక్గా అని చెప్పి నమ్మిన రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడ అని చెప్పేసి ఒకసారి బలహీన వర్గాలు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మోసపూరిత మాటల్ని గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు బీసీ సభ పెట్టాం ఏలూరులో ఏదైతే చెప్పారో, ఏదైతే ఆ రోజు ప్రజల లక్షలాది మంది ప్రజల సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో వాటన్నిటినీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తున్న
నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బలహీన వర్గాలు ఆలోచించమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మనకి బలహీన వర్గాలకి ఆదరించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డా లేకపోతే పీక కోసే వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను బీసీలకి మనవి చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకసారి మనం ఆలోచించినట్లయితే బలహీన వర్గాల సామాజిక గౌరవం పెరిగేటట్లు, బలహీన వర్గాలు కూడా కొత్త కొత్త రంగాల్లో అడుగు పెట్టడానికి అవకాశాలు కల్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అధికారంలోకి రాగానే బీసీ కులాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడం కోసం, ఒక బీసీల సమస్యలన్నింటినీ పరిష్కరించడం కోసం ఒక శాశ్వత కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానిది. ఈ రోజైనా చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఆలోచించాడని చెప్పేసి మనం చేస్తాను. దేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఆలోచించని విధంగా ప్రతి నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్ బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి, అదేవిధంగా నామినేటెడ్ కాంట్రాక్టుల్లో కూడా అంటే వ్యాపార రంగంలో కూడా రిజర్వేషన్ కల్పించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా మనం చేస్తారని. కాంట్రాక్టుల్లో కూడా 50 నామినేటెడ్ కాంట్రాక్టుల్లో 50% రిజర్వేషన్ కల్పించి బలహీన వర్గాలు రాబోయే రోజుల్లో కాంట్రాక్టులుగా పారిశ్రామికవేత్తలుగా మారడానికి ఏర్పాటు చేసిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తా నేను. ప్రతి రాజశేఖర రెడ్డి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు బలహీన వర్గాల్లో లక్షలాది మంది డాక్టర్లు ఇంజనీర్లు అవ్వటానికి ఫీజు రింబర్స్మెంట్ పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకు వేసి, ఎందుకంటే బలహీన వర్గాల ఆర్థిక పరిస్థితుల మూలంగా కుటుంబ ఆర్థిక పరిస్థితుల మూలంగా వారికి చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ కూడా చదువుకోలేని పరిస్థితుల మూలంగా గొర్రెలు కాసుకోవటమో లేకపోతే ఏదో కుండలు చేసుకుంటామో వారి వృత్తిని చేసుకుంటాం తప్పితే వారికి ఆసక్తికి తగ్గట్లు డాక్టర్లు ఇంజనీర్లు అవ్వలేని పరిస్థితి. ఈరోజు మరి రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ పెట్టి అనేక లక్షల మంది బీసీలని డాక్టర్లుగా ఇంజనీర్గా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకు వేసి 1వ తరగతి నుంచే నేను చదివిస్తాను అని చెప్పేసి అమ్మఒడి పథకం కింద కొన్ని లక్షల మంది పాఠశాలకు వెళ్లే విధంగా తోడ్పాటునిచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆర్థిక పరిస్థితుల మూలంగా డిగ్రీలు చదవరేమో వారికి వసతి, ఎందుకంటే పట్టణాల్లో ఖర్చు పెరిగిపోయిన పరిస్థితుల్లో ఫీజు రింబర్స్మెంటే సరిపోదు, వారు అక్కడ ఉండటానికి వసతి కోసం కూడా మనం ఆర్థిక సహాయం చేయాలి. వారి బట్టలకు కానివ్వండి, పుస్తకాలకు కానివ్వండి, వారి రవాణా ఖర్చుల కోసం కానివ్వండి, ఇంకేదైనా సరే ఉపయోగంగా ఉండటానికి వసతి దీవెన 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి. మరి ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేసి రాబోయే రోజుల్లో ఒక 10 సంవత్సరాల తర్వాత చూస్తే ఏ ఊరు వెళ్ళినా కూడా బలహీన వర్గాల కాలనీలకు కానీ దళితుల కాలనీలకు కానీ వెళ్తే ప్రతి ఇంట్లో ఒక ఇంజనీరు ఒక డాక్టర్ ఉండేటట్లు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాను. అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ కానివ్వండి, నేతన్న నేస్తం 24,000 రూపాయలు మత్స్యకారులకు, ఏ రోజన్నా సరే చంద్రబాబు నాయుడు ఈ రూపంలో ఆలోచించాడని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అదేవిధంగా మత్స్యకారులకి భరోసా, మత్స్యకారు భరోసా, మరి మన నాయి బ్రాహ్మణులకి రజకులకి 10,000 రూపాయలు, ఈ విధంగా అనేక కార్యక్రమాలు బలహీన వర్గాలకి ఉపయోగపడే విధంగా చేసిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ 1 సంవత్సరంలోనే ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే 4 సంవత్సరాల్లో ఇంతకంటే కూడా ఇంకా మెరుగైన వస్తాయి. ఈ ఉన్నవన్నీ కూడా ప్రతి లబ్ధిదారుడికి కూడా అర్హత ఉన్న ప్రతి బీసీకి అందేటట్లు చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అంతేకాకుండా గ్రామాల్లో ఒక్కసారి ఆలోచించినట్లయితే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బలహీన వర్గాలు దళితుల్ని బానిసలుగా చూశారు. తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఏదైనా సరే ప్రభుత్వ పరంగా వచ్చే ఏ పథకం అయినా సరే ఈ రాష్ట్రంలో పేదవాడి హక్కు, అది హక్కుగా కలగాలి తప్పితే ఒకటి దయాదాక్షిణ్యం మీద ఒకటి కాళ్ళో చేతిలో గడ్డం పట్టుకుని సాధించుకోవాల్సిన పరిస్థితులు ఉండకూడదు. కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ పెట్టి బీసీలని హింసించిన పరిస్థితులు ఈ రోజు కూడా రాష్ట్ర ప్రజలందరూ కళ్ళకు కట్టినట్లు కనబడుతున్నాయని చెప్పేసి మనం చేస్తాను. ఒక ఇల్లు కావాలన్నా, ఒక పెన్షన్ కావాలన్నా, ఒక రేషన్ కార్డు కావాలన్నా తెలుగుదేశం కార్యకర్తల చుట్టూ
దేబ్బిరించుకునే పరిస్థితిని ఆ రోజు బలహీన వర్గాలకి దళితులకు కల్పించిన పరిస్థితి వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరు కూడా అర్హత ఉంటే నాకు వస్తుంది అనే నమ్మకాన్ని కలిగించిన వ్యక్తి, అర్హత ఉంటే ప్రభుత్వం నాకు ఏ పదకమైనా ఇస్తుంది అనే నమ్మకం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తాను. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇల్లు కట్టుకోమని చెప్పేసి డబ్బులు ఇవ్వకోకుండా అనేక మందిని అప్పులు పాలు చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి కూడా ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి మెరక చేసి వాడికి రోడ్లు వేసి కరెంటు వేసి మీకు ఇళ్ల స్థలం ఇవ్వబోతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు బలహీన వర్గాల ఆప్తుడా కాదా ఒకసారి ఆలోచించమని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈ రోజైనా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బీసీలకు కానీ దళితులకు కానీ ఇళ్ల స్థలాలు వచ్చినాయా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను ఎంతసేపు పెట్టుబడిదారులకి లేకపోతే పారిశ్రామికవేత్తలకి భూ పందారం చేసి నేనేదో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశానని చెప్పేసి సంకల్పం కొట్టుకున్నాడు తప్పితే ఈ రోజైనా సరిగ్గా 1 లక్ష మందికి పేదవాళ్ళకి బీసీలకో ఎస్సీలకో ఎస్టీలకో నేను ఇళ్ల స్థలం ఇచ్చాను అని చెప్పేసి చెప్పుకోగలిగిన దమ్ము తెలుగుదేశం పార్టీకి ఉందేమో మహానాడులో పాల్గొంటున్న ప్రతి నాయకుడు కూడా ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. నేను అదేవిధంగా రుణమాఫీ చేస్తానని చెప్పేసి కౌలుదారులుగా ఉన్న లక్షలాది మంది బీసీల వెన్నుపోటు పొరిసిన చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు రైతు భరోసా కింద ప్రతి పేదవాడికి కూడా మరి కొన్ని వేల కోట్ల రూపాయలు మరి ఆర్థిక సహాయం చేస్తున్న పరిస్థితిని గుర్తించాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మరి చంద్రబాబు నాయుడు 50,000 కోట్లు ఖర్చు చేస్తారని చెప్పేసి 5,000 కోట్లు ఖర్చు చేస్తే ఒక్క సంవత్సరంలోనే మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 15,000 కోట్ల రూపాయలు అక్షరాల 15,000 కోట్లు చంద్రబాబు నాయుడు లాగా గ్రాఫిక్స్ లేకపోతే బడ్జెట్ పుస్తకాల్లో ప్రింట్ చేయడం కాదు, అక్షరాల ఖర్చు పెట్టి పేదవాడి జేబుల్లో చేరేట్టు పేదవాడి చేతికి వెళ్ళేట్టు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత ఈ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఏ పథకం తీసుకున్నా కూడా ఈ 5 సంవత్సరాల్లో బలహీన వర్గాలకి 1,78,42,048 మందికి దాదాపు 19,298 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరే విధంగా అనేక పథకాలు వైఎస్ఆర్ వాహన మిత్ర కానివ్వండి, అగ్రిగోల్డ్ కానివ్వండి, వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి, వైఎస్ఆర్ పెన్షన్ కానివ్వండి, ఈ పథకాల ద్వారా అక్షరాల 19,298 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పేసి మనం చేస్తానని. బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ తీసుకున్నట్లయితే 40,139 కోట్లు సుమా, ఇదేదో అడ్మినిస్ట్రేషన్ కోసమో ఏదో చైర్మన్ల కార్ల కోసమో కాదు ఖర్చు చేసింది, పేదవాడికి నేరుగా చేరడం కోసం దాదాపు 40,139 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పేసి మనం చేస్తాం. పరిస్థితులు ఈ విధంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు బహుశా వారి కొడుకు మీద నమ్మకం పోయినట్లుంది, అతను ఎట్లాగా గర్జించలేడు అని చెప్పేసి ఎక్కువగా రంకిలేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. సింహం గర్జిస్తేనే గర్జించింది అంటారు, అంతేగాని నక్క అరిస్తే నక్క గర్జించిందని చెప్పేసి అనరు ఎవరు కూడా, నక్క కూసింది అంటారు. అట్లాగే చంద్రబాబు నాయుడు ఎంత గట్టిగా మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు మోసాల్ని ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలందరూ కూడా గుర్తించారు. బలహీన వర్గాలకి నిజంగా మేలు జరగాలంటే, బలహీన వర్గాల సామాజిక గౌరవం పెరగాలంటే, బలహీన వర్గాలు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు రావాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే జరుగుతుందని చెప్పేసి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు అందరూ కూడా గుర్తించారు. బలహీన వర్గాలు ఈ పార్టీకి వెన్నుముకగా ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క వర్గానికి కూడా మేలు చేయలేకపోయాడు 5 సంవత్సరాల్లో. ఏ వర్గాన్ని తీసుకున్నా ఆ వర్గానికి వెన్నుపోటు పొడవడమే గుర్తొస్తుంది తప్పితే ఆఖరికి చంద్రబాబు నాయుడు కూడా గుర్తొచ్చేది వెన్నుపోటే. కాబట్టి ఏమీ చెప్పలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలకే ఈ మహానాడిని చేశారు. ఆయన చేసిన ఏదో ఎన్టీ రామారావు గురించి చెప్పుకుంటాడు, కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు మాత్రం నేను ఇది చేశాను, నా మూలంగా బలహీన వర్గాలకి ఈ మేలు జరిగింది, నా మూలంగా దళితులకి ఈ మేలు జరిగింది అని చెప్పేసి ఒక్కటి కూడా చెప్పుకుంటానికి ఒక్కటి కూడా లేకపోవటం మూలంగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే పనిగా మహానాడు పెట్టుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. అంతెందుకు ఒక్కసారి ఆలోచించేయండి, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో
ఒక మైనారిటీ కానీ ఒక ఎస్టీ కానీ మిస్ లేకోకుండా ఈ రాష్ట్ర చరిత్రలో ఇప్పుడు ఉందా అని చెప్పేసి ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించమని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు ఐదు మా 50% 60% వరకు బలహీన వర్గాలకి మంత్రివర్గంలో స్థానం కల్పించడమే కాకుండా నలుగురు ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. చంద్రబాబు నాయుడు చెప్పే మోసపూరిత మాటలు మొసలి కన్నీరుకి మనం మోసపోకూడదని చెప్పేసి ఈ సందర్భంగా నేను బీసీ వర్గాలకి దళితులకి మైనారిటీలకి అందరికీ కూడా మనవి చేస్తాను.